Hi all, welcome to my channel Cave India. ఈ రోజు వీడియోలో నేను మీకు హార్ట్ ఆఫ్ ది ఆక్లాండ్ చూపిపోతున్నాను. అంతేకాదు ఈరోజు ఇక్కడ అమెరికాస్ కప్ ఛాలెంజ్ కూడా జరగబోతుంది. దానికి నేను చూపించబోయే ప్లేస్కి ఏంటి సంబంధం వీడియో లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. సో లెట్స్ బిగిన్. కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. నేను వయాడక్ట్ హార్బర్ వచ్చేసాను. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ది సిటీ ఇది. రెస్టారెంట్స్ అన్నీ సీ వ్యూ తోటి ఉంటాయి. అండ్ వయాడక్ట్ హార్బర్కి ఇప్పుడు జరిగే అమెరికాస్ 36th కప్కి ఏంటి సంబంధం అని చెప్తా అన్నాను కదా ఇంట్రొడక్షన్లో. సో లేట్ 90s ఫస్ట్ టైం అమెరికాస్ కప్ న్యూజిలాండ్లో జరిగినప్పుడు ఆక్లాండ్ కౌన్సిల్ తీసుకున్న ఇనిషియేటివ్. అప్పుడు వరకు ఇదంతా ఈ ప్లేస్ అంతా ఇంత కమర్షియల్ ప్లేస్ కాదు, జస్ట్ ఒక వాటర్ ఫ్రంట్ లాగా ఉండేది. సో దాని గురించి కంప్లీట్గా దీన్ని చేంజ్ చేసేయాలి, మొత్తం కమర్షియల్గా డెవలప్ చేయాలి అని బికాస్ ఆఫ్ అమెరికాస్ కప్ గురించి ఈ ప్లేస్ అంతా ఇలా డెవలప్ చేశారు. అండ్ ఇది 1-2 ఇయర్స్లో అయింది కాదు, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పైన నుంచి ఆక్లాండ్ కౌన్సిల్ దీని అంతటినీ కన్స్ట్రక్ట్ చేశారు ఇలా. అండ్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఇంకా ఫర్దర్గా వచ్చే డెవలప్మెంట్స్ ఏంటో కూడా నేను చెప్తాను వీడియోలో చూపిస్తూ. మీకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కోవిడ్ ట్రేసర్ యాప్ డౌన్లోడ్ చేసి వాళ్ళు ఇచ్చే బార్కోడ్ స్కాన్ చేయాలి. అండ్ ఈ జైన్ బోట్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి, ఇది బోట్ రేస్ అమెరికాస్ 36th కప్ అనేది. సో లెట్స్ గో అండ్ సీ. సో ఇలా స్క్రీన్స్ అరేంజ్ చేశారు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ప్లేస్, ఒక 4-5 స్క్రీన్స్ అనుకుంటా. సో ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా, కంప్లీట్ ప్యాక్ అయిపోతుంది ఇంకొక 1 అవర్లో. టీమ్ న్యూజిలాండ్ ఒక రెవల్యూషనరీ బోట్ లాంచ్ చేశారు, సైక్లస్ పవరింగ్ది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, అదే అది. ఎంత అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు వరకు ఆ ఇన్నోవేషన్ రెప్లికా ఎవరూ చేయలేకపోయారు. టీమ్ యుఎస్ఏ ట్రై చేసి ఫెయిల్ అయ్యారు కూడా. 2017లో టీమ్ న్యూజిలాండ్ హ్యాస్ వన్. ఈసారి ఎవరో తెలీదు, చూద్దాము. చూస్తున్నారు కదా, కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఇంకొక 2 మినిట్స్లో. లెట్స్ గో అండ్ వాచ్.
100 meters క్రాసింగ్ బ్రిడ్జ్ ఇది. నేను న్యూజిలాండ్ వచ్చిన బిగినింగ్లో కపుల్ ఆఫ్ మంత్స్ ఇక్కడ దీనికి దగ్గరలోనే వర్క్ చేసేదాన్ని. అండ్ ఇది ఒక నాకు పెద్ద అట్రాక్షన్ అన్నమాట. సో అక్కడికి వచ్చి కాసేపు బ్రేక్ టైంలో లంచ్ బ్రేక్స్లో కూర్చొని అవి పాస్ అయ్యే బోట్స్ని అలా చూడటం పెద్ద అట్రాక్షన్ నాకు అప్పుడు. లవ్ ఇట్. సో మోర్ దెన్ 25 ఇయర్స్ బ్యాక్ చేసిన ప్లాన్ ఇదంతా ఇలా రావాలి అని. ఈ ప్లేస్ ఆల్మోస్ట్ 80% అయిపోయింది, బట్ ఇంకా ఒక 4.5 ఎకర్స్లో పార్క్ రాబోతుంది. సో దానికి ఒక 4 to 5 ఇయర్స్ పడుతుందంట. I'm a volunteer, but I think that the plan is excellent. And this is making a part of the edge of the city for people to live and work and have their leisure time. And I think it's a really good concept. And I like the thought of a park on the end and people can come from distances. డెవలప్మెంట్స్ అన్నాను కదా, సో ఈ ప్లేస్లో 4.5 ఎకర్స్లో పార్క్స్ రాబోతున్నాయి. అంతేకాకుండా వరల్డ్ లీడింగ్ సస్టైనబుల్ టెక్నాలజీస్ తోటి సిగ్నేచర్ పబ్లిక్ బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. బ్యాక్ టు ద రేస్, ఎంజాయింగ్ మై ఫేవరెట్ స్పానిష్ డిలైట్స్ టు రొచురో. But once again, this race was a game of snakes and ladders. And while the Americans had their moments, victory went to the British, finishing just 2 minutes inside the time limit. Their third win from three, Ineos Team UK. So, ee place koste nen miss avakunda chese inko pani, fresh fish teeskotam, prawns and fish. సో ఒక్లాండ్ ఫిష్ మార్కెట్ మీకు చూపించేస్తాను నేను ఎక్కడ తీసుకుంటానో. చాలా బాగుంటాయి, నీట్గా స్లైసెస్ కట్ చేసేసి వాష్ చేసి ఫిల్లెట్స్ లాగా పెడతారు. తీసుకొని కుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ ఇట్. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేవ్ ఇండియా. ఐల్ సీ యూ ఆల్ నెక్స్ట్ సండే. థ్యాంక్ యూ.